ఇంకో ప్రశ్న, పాత్రత అంటే ఎలిజిబిలిటీ కదా, పాత్రత అంటే ఈ వ్యక్తి పాత్రుడు అంటే తను అది పోల్ చేయడానికి తగ్గ ఎలిజిబిలిటీ కలిగి ఉన్నాడు అని. పాత్ర అంటే ఒక గిన్నె లాగా మనం ఒకవేళ తీసుకుంటే తెలుగులో అర్థం ఒక గిన్నెలా తీసుకుంటే అందులో మనం పాలు కానీ ఏమన్నా పోసాం అనుకోండి, ఒక గిన్నెలో ఒక పాలు కానీ ఏదైనా పదార్థం కానీ పోయాలంటే ఫస్ట్ దానికి ఎక్స్టర్నల్ గా అది క్లీన్ గా ఉండాలి, బాహ్యంగా శుచిగా ఉండాలి. అంటే అది ఏమాత్రం బాగాలేకపోయినా కూడా ఆ పదార్థం వాళ్ళకి కానీ మరి ఇంకెవరికి కానీ ఉపయోగపడదు. అలాగే దీన్ని మనం మంత్రోచ్చాటానికి కానీ వేద పఠనానికి కానీ అన్వయించుకుంటే అలాగే మనకి బాహ్యంగా శుచి శుభ్రత పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడే మనం చేసిన ఆ మంత్రం యొక్క ఫలితం మనకి కానీ పది మందికి కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్నల్ శుభ్రత, అది అంతర్గతమైన శుభ్రత. ఇది దీన్ని మనం రిఫరెన్స్ గా అర్థం ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవాలంటే కనుక ద రియాక్షన్ ఆఫ్ ద మెటల్. ఇప్పుడు మనం వెండి పాత్రలో కానీ దేవుడికి ఏదైనా నివేదన చేసి పెడతాం, అలాగే పసిపిల్లలకు కూడా ఏదైనా ఫుడ్ పెట్టాలంటే వెండి పాత్రలో పెడతాం. ఎందుకంటే ఆ పాత్ర తాలూకా స్వభావం వల్ల వాళ్ళకి మరింతగా దాని యొక్క పోషణ ఇనుమడిస్తుంది అని. అలాగనే ఒకవేళ ఇస్త్రీ పాత్రలో బుల్లెట్ పదార్థాలు వేస్తే విషతుల్యం అవుతాయంటారు, అది అలా చేయకూడదని. అంటే ఒక పాత్ర దాని కలుక ఇంటర్నల్ కాంపోజిషన్ వల్ల దాని మెటల్ ప్రాపర్టీస్ వల్ల అందులో వేసే పదార్థానికి రియాక్షన్ జరిగి ఎలాగైతే ఇదవుతుందో అలాగనే మనిషి యొక్క శరీరం కాంపోజిషన్ వల్ల కూడా వాళ్ళు లోపల వేస్తున్న తత్వం అంటే మనం మంత్రోచ్చారణ కానీ ఏదన్నా అటువంటి వేద పఠనం కానీ మన బాడీ ఎలా తీసుకుంటుంది, అర్హత కలిగి ఉందా లేదా అనేది కూడా మన పూర్వీకులు నిర్దేశించి దాన్ని బట్టే అర్హతని ఈ వేదాధ్యయనానికి కానీ అర్చకత్వానికి కానీ యజ్ఞాలు హోమాలు చేయడానికి కానీ వీటన్నిటికీ రెండు ఫ్యాక్టర్స్ కూడా సమానంగా కన్సిడర్ చేస్తూ వాళ్ళు ఇచ్చారేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. కొన్ని కేసెస్ లో అయితే మూడో ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు, అది ఏంటంటే వాళ్ళకి ఎక్సెప్షనల్ గా పుణ్యం కానీ ఎక్సెప్షనల్ గా వాళ్ళ తపశక్తి కానీ ఒకవేళ ఉంటే కనుక అటువంటి కేసెస్ ఎక్సెప్షనల్ అవుతాయి. లేకపోతే కనుక ఈ బాహ్యమైన శుచి శుభ్రతలు పాటించడము అలాగనే ఇంటర్నల్ ఫ్యాక్టర్ అయినటువంటి మన దేహం యొక్క కాంపోజిషన్, మన పూర్వీకుల నుంచే మనకి దేహం యొక్క కాంపోజిషన్ వస్తుంది. ఏదైతే మన డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం కానీ స్టెమ్ సెల్స్ కానీ, వీఆర్ నాట్ ఇండిపెండెంట్ కదా, మన పూర్వీకుల నుంచే మన దేహం యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఉంటాయి. అందుకనే ఈ బ్రాహ్మణ కుటుంబంలో మాత్రం వీళ్ళు ఆ శాకాహారం భుజించడం కానీ ఆ నియమ నిష్టలు పాటించడం వల్ల కానీ వాళ్ళ యొక్క కుటుంబాలలో ఆ పారంపర్యం వస్తుంది కాబట్టి వాళ్ళ దేహం వాళ్ళ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అర్హత ఇచ్చారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది కనుక ఒక సబ్జెక్ట్ లాగా యూనివర్సిటీలో పెట్టేసి, లేకపోతే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయనుకోండి, వాళ్ళు మీరు రండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు అని వాళ్ళే యజ్ఞోపవీతం వేసి చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఇంక యజ్ఞోపవీతం మాత్రం వేయడం ఎందుకు? ఇది ఒక సబ్జెక్ట్ గా కనుక పెట్టేసి ఇష్టం ఉన్న వాళ్ళందరూ వచ్చి చదువుకోవచ్చు అని అన్నప్పుడు ఇవేవి మనం పట్టించుకోకుండా ముందు పెట్టే నియమ నిబంధనలు నేను పట్టించుకోకుండా ఇష్టం అది ఒక సబ్జెక్ట్ లాగా చదువుకుంటే కనుక. సో ఇది కనుక మనం ఒక సబ్జెక్ట్ లాగా యూనివర్సిటీలో పెట్టేసి ఓపెన్ ఫర్ ఎవ్రీవన్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు అని కానీ, లేకపోతే ఏమైనా సంస్థలు వాళ్ళు అదే ఓపెన్ అయిన చేసి వాళ్ళకి బోధించడం కానీ ఇటువంటివి చేస్తే. ఒకసారి టీవీ 5 లో ఒక డిబేట్ కూడా జరిగింది, కదిరి కృష్ణ అన్న ఆయన ఒక పెళ్లి మంత్రంలోనూ ఒక పదాన్ని తీసుకుని లైక్ కంటే బద్నామి సుభగే సుభగే అన్న పదాన్ని తీసుకొని ఆయన భగము అంటే రంధ్రం అని సుభగే అంటే ఏదో అసభ్యకరమైన అర్థం చెప్తూ చాలాసేపు ఆయన వేద పండితులు కూడా ఉన్నారు అక్కడ వాదిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు భగము అంటే ఒక ఐశ్వర్యము, భగవంతుడు అంటే ఐశ్వర్యవంతుడు అని, కానీ పెద్ద రంధ్రం అని ఏం కాదు అర్థము అని. కానీ అతను వినిపించుకోకుండా అలా చెప్తూనే ఉన్నాడు. అలాగే ఆయన చాలా వక్రీకరణలు కూడా చేస్తుంటాడు, మరి
సంస్కృత్ లో డాక్టరేట్ పొంది ఈ వేదాలు అవన్నీ ఆయన చదువుకున్నానని చెప్తుంటాడు. సో ఇలా మనం పబ్లిక్ గా అందరికి ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా చెప్తే ఇటువంటి వక్రీకరణకు ఎక్కువగా గురి అయ్యే అవకాశం కూడా ఉంది. అదే పాత్రత లేకుండా చదివితే ఇలా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కూడా గతంలో హోమాలు ఎవరైనా చేయొచ్చు అని, ఇప్పుడు చాలా మంది దానివల్ల హోమాలు కూడా వాళ్ళ ఇళ్లలో చేస్తున్నారని చెప్తున్నారు కదా. సో మరి వాళ్ళు అలాగే ఈ నియమ నిబంధనలు అన్ని పాటిస్తున్నారా, లైక్ శుచి శుభ్రత కానీ, ఒకవేళ మత్స్యం మాంసము ఆహారంగా తీసుకోవడం కానీ చేస్తూ ఇది చేస్తే పర్వాలేదా? నేను ఒక మంచి మాట బాలుగారి దగ్గర నుంచి విన్నది ఏంటంటే, ఆయన ఎప్పుడు చెప్తుంటారు సర్వే జన సుజనా భవంతు సర్వే సుజన సుఖిన భవంతు అని చెప్తారు. అంటే అందరు ముందు సజ్జనులుగా అవ్వాలి, ఆ సజ్జనులు అందరూ సుఖంగా ఉండాలి. సో ఫస్ట్ స్టెప్ అందరూ మంచిగా అవ్వాలి అని. అలాగే ఫస్ట్ స్టెప్ మనం అర్హత పాత్రత సంపాదించుకొని దాని తర్వాత ఇటువంటివి అన్ని చేయాలి కదా అని నాకు అనిపిస్తుంటుంది. కాబట్టి మనం ఇటువంటివి పబ్లిక్ గా అందరికి చెప్పడం మీద మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. సో శాస్త్రి గారు, ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ శుభ్రత ఒకటి, బాహ్య శుభ్రత, అంతఃశుభ్రత. మూడోది ఏంటంటే పుణ్యం వచ్చి, ఒకవేళ పూర్వజనం పుణ్యం వచ్చి వాళ్ళు చేయగలిగితే వాళ్ళకి ఇవ్వటము. అదేంటంటే బ్రాహ్మణులుగా పుట్టిన వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టారు, వాళ్ళకే ఇవ్వటం మంచిది. ఇప్పుడు ఆవిడ ప్రశ్నలు ఇవ్వండి. ఇప్పుడు అర్హత లేని కదిరి కృష్ణ లాంటి వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్పారు సుభగే అంటే, సుభగే అంటే మనం చేశాం, దీని మీద చేశాము. ఆవిడ చూసినట్లేరు, సరే చూసినా చూడకపోయినా సుభగే మీద చేశాము. వేదపరంగా దానికి మొత్తము డిక్షనరీతో సహా మీనింగ్ అవన్నీ చెప్పి ఇచ్చాం మనము. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఏంటంటే, ఈవిడ అడిగే ప్రశ్నలు చాలా బాగున్నాయి. మొదటిది ఏంటంటే, అర్హత లేని వాళ్ళకి ఇవ్వచ్చా అపాత్ర? అందుకనే పాత్ర గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఆవిడ. అవును, మీరేమంటారు శాస్త్రి గారు? అర్హత అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరైనా డిసైడ్ చేయనివ్వండి. ఆవిడ లెక్క ప్రకారం ఇప్పుడు ఏంటంటే, అర్హత లేని వాళ్ళకి ఇస్తే ఇప్పుడు కదిరి కృష్ణ లాంటి వాళ్ళు ఏం చేశారు? అర్హత అంటే కదిరి కృష్ణ లాంటి వాళ్ళు దాన్ని వక్రీకరించాలనే దృష్టితోటే చదివారు కాబట్టి. సరే, ఇప్పుడు ఆవిడ అన్న దానిలో తప్పేంటి? ఇప్పుడు పాత్రత ఉంటే, ఇప్పుడు ఏ పాత్రకు ఏది సరిపోతుందో అది పోస్తాం. ఇప్పుడు పాలు పోసేటప్పుడు మనం వెండి గిన్నెలో పోసాం అనుకోండి, అది పనికొస్తుంది, ఔషధయుక్తంగా ఉంటుందని వెండి గిన్నెలో చిన్నపిల్లలకి అందులో పడతాము, దాని మంచిది అవుతుంది అట్లానే. మానసికంగా వాళ్ళు పవిత్రంగా లేకపోతే ఇవి అపవిత్రమైన మాటలు కదిరి కృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడారు. తర్వాత ఇప్పుడు అర్హత అన్నది పూర్వజన్మ నుంచి వచ్చిందైతే కనుక బ్రాహ్మణ కుటుంబంలో పుడతారు కాబట్టి వాళ్ళకి ఆ పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళకి అపచెప్పడం మంచిది వేదము అని చెప్పుకుంటూ, ఇప్పుడు కొన్ని సంస్థలు అంటే ఆవిడ కొన్ని సంస్థలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యజ్ఞోపవీతం వేసేసి వేదం చదివిచ్చేస్తున్నారు. అలా ఎవరికి పడితే వాళ్ళకి చదివించే పని అయితే అసలు యజ్ఞోపవీతమే ఎందుకు వేయాలి? అది ఆవిడ ప్రశ్న. సో మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నా దగ్గర ఉంది కానీ, బట్ మీరైతే పర్ఫెక్ట్ గా సైంటిఫికల్ గా చెప్తారు కాబట్టి మీరు చెప్తేనే బెటర్. అంటే మీరేమనుకున్నారు చెప్తే కొద్దిగా అది కూడా చెప్దాం. నా దృష్టిలో ఏంటంటే, ఒకటి బ్రాహ్మణ పుట్టుక అనేది అది అసలు వేదం ప్రకారమే తప్పు. అంటే బ్రాహ్మణ పుట్టకే తప్ప, లేకపోతే మీరు ఏమంటున్నారు? నేను బ్రాహ్మణులలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణి అనుకోవడం తప్పు అంటున్నా. ఓకే, జన్మత బ్రాహ్మణ అనేది కాదు అంటారు? కాదు, జన్మతో అందరం శూద్రునే కదా. నీ సంస్కారాలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు బ్రాహ్మణుడు అవుతావు. ఓకే, అంటే ఆవిడ దృష్టిలో ఏంటంటే, నువ్వు ఆ కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు ఆ పుణ్యం ఉంది కాబట్టి నీకు నేర్పించడంలో తప్పు లేదు అని చెప్పడం అనమాట. అది వేరు సార్, ఎందుకంటే బ్రాహ్మణులలో పుట్టిన వాళ్ళు ఎంతమంది చెడిపోయి ఎన్నో వ్యసనాలకు లోన్ అవుతున్నారు, అట్లాంటి వాళ్ళకి అందరికి ఇస్తేనే మళ్ళీ కదిరి కృష్ణలకు కూడా అవి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో దట్ అది వ్యాలిడేషన్ కాదేమో నా ఉద్దేశం. సరే పోని, మీరు అంటే మీ లెక్క ప్రకారము బాహ్య శుభ్రత లేని వాళ్ళు అంటే మాంసం తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వేదం నేర్పించచ్చా? ఎందుకంటే మనము యజ్ఞం అందరూ చేయొచ్చు అని చెప్పాము. సో ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు.
సో వాళ్ళకి బాహ్య శుభ్రత అంత అంత శుభ్రత లేకుండా చేసేస్తున్నారు వాళ్ళు అని ఆవిడ యొక్క ఆవేదన. అంటే వేదం అందరు చేయొచ్చు అని అంటున్నాం, ఎందుకంటే అది వేదం వేదమే చెప్తోంది కాబట్టి అందరూ నేర్చుకోవాలరు నాయన అని చెప్పి చెప్తోంది. కానీ అసలు ఇందాక సర్వహుత అన్నదానికి మీనింగ్ చెప్పాం కదా, అదే అదే గ్రహించవలసింది వేదము అని చెప్పి. అవును, మరి కానీ మాంసం తినటం అంటే మాంసం మానేయాలి, ఎందుకంటే మాంసం అనేది మంచిది కాదు. అసలు ఒక యానిమల్ చంపడం అనేది మంచిది మంచిది కాదు అని చెప్పి వేదం చెప్తున్నప్పుడు అది చేస్తున్నావు వేదం చేస్తుంటే ఇంకా అది వేస్ట్ అది అప్పుడు. యా సరే, సో మీ దృష్టిలో ఏంటంటే వాళ్ళు మానేసి చదువుకోవాలి అంతే, మానేసి చదువుకోవాలి. అవును బాగుంది. సో ఇప్పుడు మీరు ఈ అభిప్రాయం వెలిపించారు కాబట్టి ఇక నా అభిప్రాయం నేను చెప్తానండి. యా బాహ్య శుభ్రత అంతః శుభ్రత ఈ విషయాలకు వస్తే, బాహ్య శుభ్రత అన్నది ఇంట్లో వాళ్ళు ఇచ్చే సంస్కారాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. అవును, ఇప్పుడు మనకి సినిమాలో హీరోయిన్లను చూపిస్తుంటారు హాస్టల్ రూమ్ లో ఉంటారు, వాళ్ళు ఎంత నీట్ గా ఉంటుందంటే హాస్టల్ రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది, అసలు అద్దిరిపోయేటట్టు ఉంటుంది. ఎనడన్నా అమ్మాయిలు ఆ వయసులో అమ్మాయిలు క్లీన్ గా ఇల్లు ఉంచుకున్నారని నాకు తెలియదు, ఈ మధ్య కాలంలో నేను చూస్తలేను. మీరు మీరు చూసే అది అట్లా మగపిల్లలు అయితే అబ్బో వాడికి అసలు రూమ్ ఎంత బాగుంటుందని బ్రహ్మాండంగా ఉంటుంది, వాడు అసలు టక్ చేసుకుంటాడు, బ్రహ్మాండంగా షేవ్ చేసుకుంటాడు, అన్ని బాగుంటాయి. కానీ వాడి ఇంటికి వెళ్తే వాడి గుడ్డలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఇంతమంది ఇళ్ళలో అమెరికాలో వచ్చిన పిల్లలు కూడా చూశాను. ఎగ్జాక్ట్లీ, అసలు రూమ్స్ అంత క్లీన్గా ఉండవు. అంటే ఈ బాహ్య శుభ్రత అన్నది ఎవరి ఇంట్లో వాళ్ళు ఇచ్చే సంస్కారాన్ని బట్టి వచ్చేదండి. అవును, చిన్నప్పుడే గట్టిగా చెప్పి పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది. నేను ఒకరోజు మా అబ్బాయిని నేను ఒక బార్బర్ షాప్ తీసుకెళ్ళాను. వాడు అప్పుడు 7th grade 8th grade ఉన్నాడు. తీసుకెళ్తే వాడు వచ్చాడు. సరే కూర్చున్నాం అక్కడ, ఆవిడ కట్ చేస్తుంది. ఇక్కడ అక్కడ లేడీసే కట్ చేస్తారు తెలుసు కదా, చాలా మంది ఎప్పుడో కట్ చేస్తారు, లేడీస్ కూడా ఉంటారు. అయితే ఒక ఆవిడ మీరు వెయిట్ చేయాలంటే 5 minutes అంటే ఆయన వెయిట్ చేస్తున్నా. ఈ లోపల ఒక అబ్బాయి వచ్చి ఇట్లా ఊడ్చుకుంటూ వస్తున్నాడు అనమాట, జుట్టు పడిందంతా వెతు ఊడుస్తున్నాడు. అబ్బాయిని చూసి వీడు హలో నువ్వు అంటే వాడు నువ్వు అన్నాడు. బాగుంది, ఇద్దరు కాసేపు హలో హలో అనుకున్నాను. తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు, వాడు ఏదో మాట్లాడాడు. అన్న ఎవరా నీకు తెలుసా అంటే అన్న క్లాస్మేటే అన్నాడు. అవునా అన్న, అంటేను వాళ్ళ అమ్మదే అట ఈ షాపు, అబ్బాయి ఇట్లా సాయంకాలం స్కూల్ అయిపోగానే వచ్చి పనిచేస్తేనే అబ్బాయికి అడిషనల్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పారు, లైక్ సెల్ ఫోన్ ఇలాంటివన్నీ ఇవ్వడం. అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పిస్తున్నారు. అబ్బాయి 8th grade, మరి మా అబ్బాయితో కలిసి చదువుతున్నాడు. చదువుతూ మరి అక్కడ అబ్బాయి చూసి నేర్చుకోవాలి కదా. మరి అవును, మరి మన ఇళ్లలో మనం అట్లా నేర్పిస్తున్నామా ఇది ప్రశ్న. లేదు. మరి ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు అబ్బాయి బ్రహ్మాండంగా చదువుకున్నాడు, వీడితో పాటు ఇంజనీరింగ్ చేశాడు, చక్కగా వాడు జాబ్ చేస్తున్నాడు, వీడు జాబ్ చేస్తున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే మన సంస్కారాలు అనేది నేర్పించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుందండి. అవును, ఇప్పుడు వాళ్ళు మాంసం తింటున్నారు అనుకోండి, పిల్లవాడు కూడా మాంసం తింటాడు అంతేగా. ఇప్పుడు వేదం నేర్చుకోవాలి అన్నప్పుడు నీకు వేదం నేర్చుకుంటే గురువు గారి దగ్గరికి వెళ్తావు, గురువు గారు మానేయాలరా బాబు ఇవన్నీ మానేస్తే నేర్పిస్తా అంటాడు ఆయన. అప్పుడు మానేస్తాం. అది ఎక్కడైనా సరే మీరు ఏ సంస్థ అయినా సరే వేదం నేర్పించాలంటే కనుక ఖచ్చితంగా మానేయాలంటుంది. మద్యమాంసాలు నిషేధం, ఎందుకంటే మనోధర్మ శాస్త్రంలో ఉన్నదే అది చెప్పింది మనోధర్మ శాస్త్రంలో. ఖచ్చితంగా. సో అందులో వేదమే చెప్తున్నప్పుడు వేదం నేర్చుకోవాలంటే వేదంలో ఉన్నది నువ్వు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వేదంలో ఏముందో ఫస్ట్ గ్రహించాలి కదా. గురువు గారు గ్రహిస్తారు కాబట్టి గురువు గారు చెప్తారు. ఇప్పుడు మనం అందరూ యజ్ఞాలు చేయొచ్చు అని చెప్పాం, చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా చెప్పాం. ఏమని చెప్పాం అంటే మీరు ఖచ్చితంగా మీరు నిష్ఠగా ఉండాలండి, ఇవన్నీ మానేసి చేయాలి అని చెప్పాం. దానికి కొన్ని లాస్ పెట్టి చెప్పాం, పాటిస్తేనే చేయొచ్చు. వాళ్ళు పాటిస్తారా పాటించరా అంటే మనం ఎట్లా చెప్తామండి, ఇంట్లో పోయి చూడగలమైంది. కానీ వాళ్ళు పాటించాలి. ఇప్పుడు వేదాన్ని అంటే వాటి ఆ ఫలితం రావాలంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. పరమాత్ముడు చెప్పిన దాన్ని వాళ్ళు పాటించి తీరితేనే వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. అవును, ఇది ఒకటి. తర్వాత అంతఃశుభ్రత బాహ్య శుభ్రత లేని వాళ్ళు వేదం నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఇప్పుడు అంతఃశుచి, అంతఃశుచి లేదండి ఒకడికి, వాడు ఒక పెద్ద రోగు వాడు, లెటర్ సే అతనికి వేదం నేర్పించవచ్చు అంటే వాడు నేర్చుకోవాలనుంటే నేర్పించవచ్చు. నేర్పిస్తే ఆ మంత్ర ప్రభావంతో వాడు మారుతాడు. ఎటువంటి వాడన్నా సరే మంత్ర ప్రభావంతో మారుతారు. కాకపోతే వాడికి అర్హత ఉంది లేదా పరమాత్మ నిర్ణయించుకుంటాడు. మనమేమో నిర్ణయించడానికి ఇచ్చింది వేదం పరమాత్మ నేనా లేదు కదా. కానీ నేను రూల్స్ చెప్తాను బాబు, ఇవి రూల్స్ నువ్వు చెప్తున్నారు చెప్తాం.
మనం ఎట్లయితే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకొని రావాలి, ఇలా రావాలి, అట్లా రావాలని చెప్తాం కదా. అవును, అలానే ఇది కూడా. ఇప్పుడు ఇంకోటి మూడో ప్రశ్న ఆవిడ అడిగింది ఏంటంటే, యూనివర్సిటీస్ లో పెట్టొచ్చా అని చెప్పి, యూనివర్సిటీ పెట్టచ్చా యజ్ఞోపవీతం, అది లేకుండానే చదివి చెప్పొచ్చు కదా అంటే, యజ్ఞోపవీతం అన్నది దానికి ఒక కాలిక్యులేషన్. పైగా ఆవిడ బ్రాహ్మణుల గురించి చెప్తాను, అది కూడా చెప్తాను నేను. యజ్ఞోపవీతం అన్నది అది మూడు రుణాలు తీర్చుకుందుకు, మాతాపితృ రుణము, ఆచార రుణము, ఋషి రుణము, ముగ్గురు రుణాలు తీర్చుకోవాలి కదా మనము. ఎందుకంటే ఋషి అన్నవాడు ఎవరు, ఈ వేదం మనకు అందించిన వాడు కదా. అవును, అంటే పరమాత్ముడి దగ్గర నుంచి ఆయన మంత్ర ద్రష్ట, అంటే మంత్రాలని దర్శించుకున్నాడు. అవును, దర్శించుకొని మనకు అందించాడు. అవును, కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలన్నప్పుడు మనం ఖచ్చితంగా మనము యజ్ఞోపవీతంలో ఒక దారం అది. ఇంకో దారం ఏంటంటే ఆచార్య రుణం, ఇంకో దారం ఏంటంటే, మూడో దారం ఏంటంటే మాతాపితృ రుణం, తల్లిదండ్రులు. ఇవి మూడు రుణాలు తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ కోసం ఇది పెట్టుకుంటాం యజ్ఞోపవీతం. అవును, సో అది పెట్టుకుంటాం కదా, అందుకు మించి ఇంకేం లేదు అక్కడ. సో అది వెయ్యాలా వద్దా అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అది వేస్తే ఒక అర్హత అన్నమాట, నువ్వు ఇది మర్చిపోకూడదు నీ జీవితాంతం అని చెప్పడం కోసం అది. అవును, కాబట్టి వాళ్ళకి అది అవన్నీ చెప్తున్నాం మనం, మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. యజ్ఞోపవీతం వేసి తీరాలి, వేయించాలి, తప్పదు. ఇంకొకటి, బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళకే వేదం నేర్పిస్తున్నారు, అది ఇంకో తప్పు. ఎందుకంటే రాముడు క్షత్రియుడా బ్రాహ్మణుడా అండి? క్షత్రియుడు. అతనికి వేదం నేర్పించారు కదా. అవును, అట్లానే వైశ్యులు వేదం నేర్చుకుంటున్నారు కదా. అవును, మరి అందరికీ యజ్ఞోపవీతం ఉంటుంది కదా. కృష్ణుడు, కృష్ణుడు యాదవ కులంలో జన్మించిన, అతనికి వేదం నేర్చుకున్నాడు కదా వెళ్ళి. అవును, సాందీప ముని దగ్గర. అవును, మరి కాబట్టి ఎవరన్నా నేర్చుకోవచ్చు వేదం అని చెప్పడం అన్నమాట ఇంకా. సో దేర్ఫోర్ ఎవరన్నా నేర్చుకోవచ్చు. ఋషులు వాళ్ళు చెప్పేటప్పుడు బాబు ఇది నియమ నిష్టలను ఉండగలుగుతా అంటే మేము నేర్పిస్తాం లేదా లేదంటారు, అయిపోయి సింపుల్ స్టోరీ. సో ఎవరన్నా నేర్చుకోవచ్చు. అపాత్రత అంటే పాత్రత లేని వాళ్ళకి నేర్పిస్తే ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం నేర్పిస్తామండి, నేర్పించిన తర్వాత ఏమవుతుందని మనకి తెలియదు. అవును, గురువు గారు బాబు ఇవి నియమాలు నువ్వు పాటిస్తేనే మంచిది, లేకపోతే నీకు పాపం అంటుతుందని చెప్తాడు. అంటించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు అందరూ, ఇప్పుడు 90% నేర్చుకున్న వాళ్ళంతా కనుక పవిత్రంగా ఉంటూ ఆచరిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. ఎవరైతే పవిత్రత లేకుండా అపవిత్రంగా ఉంటారో వాళ్ళని పక్కకు పెట్టేస్తారు. అవును, సరే. ఇప్పుడు దాని విషయం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తా. ఇంకోటి, దూర్వాస మహాముని సంగతి తెలుసా మీకు? తెలుసు. దూర్వాసుడు ఎంత పెద్ద ఋషో మీకు తెలుసు. అవును, ఆయనకి అసలు దూర్వాస మహాముని ఎందుకు పేరు వచ్చింది తెలుసా మీకు? కోపం ఎక్కువ అని కాదు, ఆయన బట్టలన్నీ చివికిపోయి వాసన కొడుతుంటే, దుర్వాసన వస్తుంటే ఆయన దుర్వాస మహాముని అయ్యాడు. ఓ, అంత అంత హీన స్థితిలో ఉంటాడు ఆయన, పట్టించుకోడు అనమాట ఆయన. అలానే ఆ బట్టలు ఉన్నబట్టలు వెళ్తుంటాడు అనమాట, అందుకే దుర్వాస మహాముని అని వచ్చింది ఆయనకి పేరు. ఓ, సో దేర్ఫోర్ ఇలా అంటే కొంతమంది ఋషులు అట్లా ఉన్నారు అప్పట్లో, అలా ఉండమని కాదు అర్థం, నీట్ గా క్లీన్ గా ఉండాలి తప్పకుండా. సో ఋషులు గడ్డం పెంచేస్తారు, వాళ్ళు గడ్డం పెంచాలని రూల్ ఏం లేదు, గడ్డం పెంచితే అందులో మంత్రశక్తులు ఏమి ఉండవు అక్కడ. కాబట్టి గడ్డం పెంచిన వాళ్ళకల్లా ఉంటాయి అనమాట, ఎలా అంటే తెలుగు పనికి ఎక్కువ ఉంటాయి అనమాట, ఎందుకంటే దానికి ఊళ్ళతో చుట్టే కదా. సో అది కాదు విషయం, మనకేంటంటే వాళ్ళకి టైం లేక వాళ్ళు ఆ రీసెర్చ్ లో పడిపోయి అలా మునిగిపోయి అలా ఉంటారు అంతే, కానీ అలా ఉండాలని రూల్ లేదు. అలా ఉన్నవాడల్లా ఋషి అంటే కష్టం. కాబట్టి అంతఃశుద్ధి అన్నది ఎప్పుడైతే మనకి మంత్రం చదువుతూ ఉంటామో, పరమాత్ముని కోరుతూ ఉంటామో, ఆయన ఆటోమేటిక్ గా శుద్ధి చేస్తూ ఉంటాడు. సో ఇట్ మే టేక్ ఇయర్స్ అండి. అవునవును, పైగా శుద్ధిగా ఉన్నవాడికి మంత్రాలతో పని ఏమిటి ఇంకా. అవును, సో విషయం ఏంటంటే అంతఃశుద్ధి లేని వాడికి మంత్రం నేర్పించాలంటే వాడికి అసలు పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం లేకుండా ఎవ్వడికి వేదన రాదండి. అదైతే కరెక్ట్. ఇక కదిరి కృష్ణ లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఖండించి తీరాలి అతని మాటల్ని. అవును, మాటల్ని ఖండించి తీరాల్సింది. మనం అయితే ఖండిస్తున్నాం, అలాంటి వాళ్ళు ఎవ్వరు నోరెత్తినా ఖండిస్తున్నాం మనం ఖచ్చితంగా, అది మన పని. అవును అవును, అది శాస్త్రి గారు. సో విజయలక్ష్మి గారి ప్రశ్నకి ఆన్సర్లు వచ్చాయి అనుకుంటారు. ఎస్ సార్. కాబట్టి అర్హత అందరికీ ఉందండి, కాకపోతే అర్హత నిలబెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉందో లేదో వాళ్ళు చూసుకోవాలండి. యా, ఓకేనండి. ఓ.